తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం టేకిలో రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు కేఎస్బి ప్రసాద్ పేర్కొన్నారు. కపిలేశ్వరపురం మండలంలోని టేకి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం విక్రయించాలి అన్నారు. నాణ్యత ప్రమాణాలకు లోబడి ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించిందన్నారు. రాబోయే 2 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున నూర్పిడి చేసిన ధాన్యమును తగు జాగ్రత్తలతో నిల్వ చేసుకోవాల్సిందిగా రైతులకు సూచించారు. వరికోత యంత్రాలు వినియోగించే రైతులు ప్రభుత్వం నిర్ణయించిన రేటు గంటకు 2,200 రూపాయలు అని, అంతకంటే ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సొసైటీ అధ్యక్షులు కుక్కల సుబ్రహ్మణ్యం, మండపేట మార్కెటింగ్ డైరెక్టర్ మట్టపతి పాలరాజు, ఆలమూరు వ్యవసాయ శాఖ అధికారి ఏఈకేవి చౌదరి, రైతులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. రైతులకు మరీ కోటం గురించి చెప్పడం గురించి కూడా మేము ఇవాళ రైతు భరోసా కేంద్రం చూడటం, దీంట్లో మన యొక్క ఫంక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, ఈ రైతు భరోసా కేంద్రం గురించి రైతులకు ఎంతవరకు అవగాహన ఉంది, ఇలాంటి విషయాలను కూడా చర్చించడం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అంతా కూడా రైతులు ధాన్యం కొనుగోలు కానీ, ఈ యాంత్రికరణ కోతల విషయంలో కానీ, లేబర్ ఇష్యూలో కానీ ఎటువంటి అసంతృప్తి లేదు, అంతా సంతృప్తిగా జరుగుతుందని చెప్పేసి రైతు తెలిపి ఉన్నారు. కాబట్టి మన జిల్లాలో ఇప్పుడు మనకి దాడ వచ్చేటువంటి 165,000 హెక్టార్లు టోటల్గాను సోఫార్ ఇప్పటికి 97,000 హెక్టార్లు హార్వెస్ట్ అయింది. అంటే ఇంచుమించుగా 60% మనకి హార్వెస్ట్లు పూర్తయిపోయినాయి. ఇవన్నీ కూడా ధాన్యం కూడా సుమారు 4.5 లక్షల టన్నుల దాకా కూడా మనకి ప్రైవేట్కి అయితే సొసైటీకి అయితే ఇవ్వడం జరిగింది. మిగతాది కూడా ఈ రెడీ అయిందంతా కూడా చాలా చూశాను. ఇంకా నేను ఈ రోడ్ల మీద కళ్ళల్లో కానీ వాటిలోనూ ఇవన్నీ కూడా వెంటనే ఇమీడియట్గా ఒప్పుడు చేసి వస్తుందిగా. ఎందుకంటే వాతావరణం అనేది మన చేతులు లేదు, ప్రస్తుతం ఇవాళ ఎండ కనపడుతుంది మళ్ళీని. అయినప్పటికీ కూడా రైతులు కొంచెం అప్రమత్తంగా ఉండి ధాన్యం సద్వి జాగ్రత్తగా ఒప్పుడు చేసుకుని మంచి రేటుకు అమ్ముకుంటారని చెప్పి ఆశిస్తూ సాధిస్తాను.